గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే, మన స్కిన్ అనేది వైట్నింగ్గా రావాలంటే, ఎక్కడికైనా మ్యారేజెస్ ఉన్నప్పుడు, మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు, ఈ టైంలో మనం బయటకెళ్ళి, కోవిడ్ టైంలో బయటకెళ్ళి ఫేషియల్స్ చేయించుకోవాలంటే చాలా భయంగా ఉంటుంది కదా. సో మన ఇంట్లోనే ఉండి న్యాచురల్గా 3 డేస్ అనేది మీకు గ్లోయింగ్గా ఉంటుంది చాలా స్కిన్ అనేది. 3 డేస్ వరకు మీరు ఫేషియల్ చేయించుకుంటే 3 డేస్ ఎట్లా మీ స్కిన్ ఎలా బ్రైట్గా గ్లోగా ఉంటుందో, షైనీగా. సో అదేవిధంగా మీరు ఇంట్లోనే నేను చెప్పిన విధంగా మీరు చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీకు నేను లైవ్లో నేను హ్యాండ్ మేడ్ చేసి చూపిస్తాను, మీకే లైవ్లో తెలిసిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అండి. ఒక 2 రూపీస్తో మీకు సింపుల్గా ఇంట్లో ఉండే వస్తువులతోనే మీకు ఫేషియల్ అనేది మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. వీక్లీ వన్స్ కానీ వీక్లీ ట్వైస్ కానీ మీరు చేసుకుంటే మంచి రిజల్ట్ చూస్తారు. మీ స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ కానీ, మనకి పింపుల్స్ వచ్చేసి మచ్చలు అయి పడిపోతూ ఉంటాయి, మౌత్ దగ్గర కూడా చాలా బ్లాక్ అయిపోతూ ఉంటుంది, కొంతమందికి ఫోర్ హెడ్ దగ్గర కూడా బ్లాక్ అవుతుంది కదండి, అటువంటి వాళ్ళకి ఆ బ్లాక్ అనేది నెమ్మది నెమ్మదిగా పోవాలి అంటే నేను చెప్పిన విధంగా మీరు ఈ విధంగా మీరు చేసుకుంటే మీ స్కిన్ అనేది చాలా బ్రైట్నింగ్ వస్తుంది, చాలా వైట్గా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో మీ గురించి చేయడం జరిగింది. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఎలా చేస్తున్నాను, ఎలా ప్యాక్ వేసుకోవాలి, ఏ టైంకి ఎంతసేపు ఉంచుకోవాలి, ఏంటి ఎలా క్లీన్ చేసుకోవాలి అంతా మీకు 1 బై 1 నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతాం. మీలో ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, బెల్ సింబల్ మీరు క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయండి, అందులో ఆల్ అని ప్రెస్ చేసినప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా? మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం, వాచ్ చేయండి. ముందుగా మనం ఒక బౌల్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ లెమన్ వేసుకోవాలండి. లెమన్ జ్యూసు 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ హనీ మిక్స్ చేసుకుంటున్నాను. ఈ రెండు మొత్తం అంతా మనం మిక్స్ చేసేసుకుని ఫేస్ అంతా నీట్గా మనం వాష్ చేసుకోవాలండి. ఫస్ట్ వాష్ చేసుకుని క్లీన్గా ఉంచుకున్న తర్వాత సోప్ పెట్టి ఏం వాష్ చేయద్దు, నార్మల్గా ఫేస్ వాష్ చేసుకోండి. వాష్ చేసుకుని ఫేస్ అంతా డ్రైగా ఉండాలి, వెట్గా ఉండకూడదు. డ్రైగా ఉన్న తర్వాత ఈ రెండు మనం మిక్స్ చేసుకుంటున్నాం కదా, ఇది ఎలా అంటే మన ఫేస్కి క్లెన్జింగ్ లా యూజ్ అవుతుంది. మనకి మోచేతులకు కానీ మోకాలకు కానీ, మనం కింద గట్ట కూర్చున్నప్పుడు మనకి లెగ్స్ దగ్గర కూడా బ్లాక్ అంటే పక్కన మనకి ఎంత బ్లాక్ అయిపోతుంది కదా, సో అది కూడా మనకి పోతుంది. మనకి ఫస్ట్ క్లెన్జింగ్లా వర్క్ అవుతుంది. ఎక్కడికైనా మనం పార్టీస్కి వెళ్ళాలన్నా కూడా ఫస్ట్ మనం ఈ విధంగా మనం క్లెన్జింగ్ ఇంట్లో చేసేసుకోవచ్చు. వీక్లీ వన్స్ మనం ఈ విధంగా మీరు ట్రై చేయండి. ఫస్ట్ హనీ లెమన్తో హ్యాండ్స్కి కానీ ఫేస్కి కానీ లెగ్స్కి కానీ మీకు ఎక్కడైతే బ్లాక్ స్పాట్ ఉంటుందో ఆ ఏరియాలో, చాలామందికి మౌత్ దగ్గర కూడా బ్లాక్ ఉంటుంది, అటువంటి వాళ్ళు మౌత్ దగ్గర కూడా పెట్టుకోవచ్చండి. కొంతమందికి ఫోర్ హెడ్ చాలా బ్లాక్ ఉంటుంది, కొంతమందికి ఏమో ఐస్ కింద ఉంటుంది కదా. సో ఫేస్ అంతటికి మీరు అప్లై చేసుకోవచ్చు ఇది, కానీ వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ చేయాలండి, ఎందుకంటే హనీ యూజ్ చేస్తున్నాము, లెమన్ యూజ్ చేస్తున్నాం కదా. సో అందుగురించి వీక్లీ వన్స్ మనం ఈ విధంగా మసాజ్ చేసుకుని ఒక 5 మినిట్స్ అయితే వదిలేయాలండి. ఒక 2 మినిట్స్ మసాజ్ చేసుకుని 5 మినిట్స్ వదిలేయాలి. ఇప్పుడు మళ్ళీ అదే ఇంకా జ్యూస్ ఉంది కదండి, దాంట్లోనే హనీను లెమన్ జ్యూసు, అందులో మనకి 2 రూపీస్ది కాఫీ పౌడర్ దొరుకుతుంది కదా, అది ఒక 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ తీసుకోవాలి. ఇందులో మీరు శనగపిండి మీకు పడిందనుకోండి, శనగపిండి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. లేదంటే శనగపిండి చాలామందికి పడదంటారు, అటువంటి వాళ్ళు శనగపిండి స్కిప్ చేసి రైస్ ఫ్లోర్ ఉంటుంది కదండి, రైస్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. మీరు కావాలంటే 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే పెరుగైనా యాడ్ చేసుకోవచ్చు అండి. 1 టేబుల్ స్పూన్ నేనైతే పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. పెరుగు ఏంటంటే మన ఫేస్కి మాయిశ్చరైజర్ అందిస్తుంది. సో థిక్గా మనం మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనకి అప్లై చేసుకుంటున్నప్పుడు ఫేస్కి ఇట్లా కింద కారిపోతున్నట్టుగా లేకుండా టైట్గా మనం ప్యాక్ అనేది కలుపుకోవాలండి. మనకి ఫస్ట్ మనం అంతా క్లెన్జింగ్ చేసేసుకుంటాం కదా ఫేస్ అంతా, సో అదేమి క్లీన్ చేయకూడదండి. అలానే ఒక 5 మినిట్స్లో మనకు అది ఆరిపోతుంది కదా, ఎందుకంటే లిక్విడ్ బేసే కదా, తొందరగా ఆరిపోతుంది. అది ఆరిపోయిన వెంటనే దానిపైనే మనం ఈ కాఫీ పౌడర్ ప్యాక్ కూడా మనం ఫేస్కి అప్లై చేసేసుకోవచ్చు. ఎక్కడైతే మీరు
హనీ లెమన్ది మీరు అప్లై చేసుకున్నారో ప్యాక్ కింద వేసుకున్నారో ఆ ప్లేస్లో నెక్స్ట్ మీరు ఇది కూడా అప్లై చేసేసుకోవాలి. చూసారు కదా ఏ విధంగా మీకు కనిపిస్తుంది కదా, ఆ విధంగా మీరు థిక్గా చేసుకోవాలండి. చేసుకుని హ్యాండ్కి మసాజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 1 మినిట్ మనం మసాజ్ చేసుకోవాలి. ఏ ప్యాక్ అయినా వేసుకునేటప్పుడైనా ఫస్ట్ మసాజ్ చేసుకొని, మసాజ్ చేసుకున్న తర్వాత మనకి క్రీమ్ అంతా దానిమే పోతుంది కదా, మళ్ళీ కొంచెం ప్యాక్ తీసుకుని హ్యాండ్స్కి ప్యాక్ కింద వేసేసుకోవాలి. ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే ఈ కోవిడ్ టైంలో మనం బయటకు వెళ్ళి ఫేషియల్స్ అయితే చేయించుకోలేం కదా, సో ఇంట్లో ఉన్న వాటితోనే తక్కువలోనే 2 రూపీస్ అండి మనకి, 2 రూపీస్లో కాఫీ పౌడర్ దొరుకుతుంది. సో శనగపిండి ఇంట్లోనే ఉంటుంది అందరికీ, శనగపిండి యూస్ చేయని వాళ్ళు, రైస్ ఫ్లోర్ కూడా మనకు దొరుకుతుంది ఇంట్లో, హనీ ఎలానో ఇంట్లోనే అందరం యూస్ చేస్తాము. సో ఇదంతా మనకి ఫేస్కి కానీ హ్యాండ్స్కి లెగ్స్కి మోచేతులకి అన్నిటికీ ఎక్కడైతే బ్లాక్ ఉందో ఆ ప్లేసెస్లో మీరు అప్లై చేసుకుంటే చాలా బాగా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇలా అప్లై చేసేసుకుని ఒక 20 మినిట్స్ ఇట్లా వదిలేయాలండి. తర్వాత కూల్ వాటర్తో మీరు వాష్ చేసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి డ్రై అయిపోవాలి. ఒక 20 మినిట్స్ ఆగితే మనకి ఈ విధంగా డ్రై అయిపోతుంది. ఈ విధంగా మనకి డ్రై అయిన తర్వాత నీట్గా నార్మల్ వాటర్తో మనం వాష్ చేసేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత చూడండి మీకు లైవ్లోనే రిజల్ట్ చూపిస్తున్నాను, ఎంత వైట్ వచ్చిందో మనకి, ఎంత గ్లో కనిపిస్తుందో. మీకు ఇక్కడ వరకే వేసుకున్నాను నేను హ్యాండ్కి, చూడండి మీకు మార్క్ పెట్టినాను, అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ చూడండి ఎంత నీట్గా మీకు తెలుస్తుందో లైవ్లోనే. మీరు ఎక్కడికైనా పార్టీస్కి వెళ్ళేటప్పుడు ఈ విధంగా మీరైతే ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే తెలిసిపోతుంది ఎలా ఉందనేది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పి నేను చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ని తీసుకురావాలండి, నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరెన్నో యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.